అందరికీ నమస్కారం. పల్స్ బ్యాలెన్సింగ్ ఛానల్కి స్వాగతం. సో ఇప్పుడు మామూలుగా అంటే మీరు ఇప్పటివరకు చెప్పిందంతా కూడా యాక్చువల్లీ పల్స్ బ్యాలెన్సింగ్ అనే కాన్సెప్టే చాలా తెలియని వాళ్ళకి, ఎనర్జీ గురించి తెలియని వాళ్ళకు చాలా కొత్తగా ఉంటుంది. ఎనర్జీ గురించి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి కూడా చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే ఈ అప్రోచ్ చాలా తక్కువ మంది తీసుకున్నారు, బహుశా ఎవరు అంత తీసుకోలేదు కూడా. సో మీరు అన్నట్టు ఇప్పుడు ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని మీద ఒక డిజైర్ ఏదైతే ఉందో, ఇది మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు? అంటే 10 మందికి తెలిస్తే దీంతో ఉపయోగపడుతుంది ఇది అని మీకు ఒక నమ్మకం ఏదైతే ఉందో, సో హౌ డు యూ వాంట్ టు స్ప్రెడ్ యువర్ వింగ్స్ అండ్ దీని ఫ్యూచర్ ఏంటి? ఒక నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఉమా వెంకటేష్ గారు మొదలుపెట్టిన ఈ ఆనవాయితీ ఏదైతే ఉందో, ఈ విజన్ ఏం చూస్తున్నారు మీరు? డెఫినెట్గా ఇది ఒక 10 ఇయర్స్ నేను 2000లో నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎవరికీ తెలియదు. అసలు అప్పటి నుంచి ఇంత దూరం తీసుకోకరాగలిగాను. చెన్నైలో ఇప్పుడు పల్స్ బ్యాలెన్సింగ్ అంటే నా పేరు బాగా తెలుసు. మలేషియా ఆల్సో ఎవ్రీ వన్ నోస్ డాక్టర్ ఉమా వెంకటేష్ ఫ్రమ్ ఇండియా అంటే, అంతవరకు తీసుకురాగలిగాను. సో ఇంకా కొంచెం ట్రై చేస్తే అందరికీ ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా రీచ్ చేయొచ్చు కదా. నా ఉద్దేశం ఏంటంటే హెల్దీ జనరేషన్ క్రియేట్ చేయాలి. హెల్దీ జనరేషన్ క్రియేట్ చేయాలంటే ఇలా ఇలా చెప్పినట్టు ఈ 5 ఎలిమెంట్స్ ఎనర్జీని పేరెంట్స్కి బ్యాలెన్స్ చేస్తే అక్కడ నుంచి పుట్టే బేబీస్ మనం హెల్దీకి తీసుకొచ్చేయచ్చు కదా. ఐ వాంట్ టు సీ దట్ ఈస్ మై విజన్. సో హెల్దీ జనరేషన్ అందరూ మాట్లాడతారు, హెల్దీ జనరేషన్ తీసుకురావచ్చు అని. కానీ నేను ఐ అప్రోచ్డ్ ఫ్యూ గైనిక్ డాక్టర్స్ కూడాను. సో దానిలో ఏంటంటే గైనిక్ డాక్టర్స్ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ వాళ్ళు చేసిన ఈ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ నేను చేసేందువల్ల ఇంకా హెల్దీ బేబీస్ పుడతారు కదా, వాళ్ళ హాస్పిటల్స్కే మంచి నేమ్ వస్తాయి. కానీ దే డోంట్ వాంట్ టు టేక్ ఇట్. ఇప్పుడు కూడా నేను ఈ ఛానల్ మూలంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఇఫ్ ఎనీవన్ ఇస్ రెడీ, నేను పబ్లిక్ కోసమే క్యూర్ చేయదలుచుకున్నాను, పబ్లిక్ క్యూర్ చేయడమే నా ఇంటెన్షన్. ఆ డాక్టర్స్ ఎవరైనా అలాగనే వస్తే కనుక వీ కెన్ గివ్, ఎందుకంటే ఇంకా అలోపతి అని ఎనీ అదర్ మెడిసిన్స్ కూడా దట్స్ లైక్ ఏ మెన్యూర్స్ కదా. ఆ మెన్యూర్స్ మనం మంచి మెన్యూర్స్ వేయొచ్చు కదా. సో బేస్క్ మనం క్రియేట్ చేస్తే ఆ మెన్యూర్స్ వాళ్ళు వేసినప్పుడు మంచి చెట్లు పెరుగుతాయి కదా, మంచి హ్యూమన్ బీయింగ్స్ మంచి బేబీస్ పుడతారు కదా. ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ డాక్టర్స్ ముందుకొచ్చినా, ఏ డిసీజ్ అయినా, ఏ హాస్పిటల్స్ అయినా ముందుకొస్తే పల్స్ బ్యాలెన్సింగ్ చేస్తూ వాళ్ళ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు చాలా మంచి నేమ్ ఆ హాస్పిటల్స్కే వస్తాయి. అది వాళ్ళకి అర్థం కావట్లేదు, నేను అగెయిన్స్ట్ అయిపోతాను అని అందరికీ ఫీలింగ్ ఉంది. సో చెన్నైలో కూడా అలాగే ఉండేది, నేను అగెయిన్స్ట్ అయిపోతాను అంటే వాళ్ళు పల్స్ బ్యాలెన్సింగ్ ఒక్కటే ఇవాల్వ్ అయిపోతుంది, మిగతా అన్ని మరుగున పడిపోతుంది. డెఫినెట్లీ నాట్ అట్ ఆల్. అది ఎందుకైతే పని చేయట్లేదు, అది పని చేసేలాగా చేస్తే జనానికి తొందరగా డిజీజ్ క్యూర్ అవుతాయి, మంచి బేబీస్ పుడతారు, మెడిసిన్స్ తగ్గిపోతాయి వాళ్ళకి. సో ఇలా నిజమైన కాస్ ఒక డాక్టర్స్కి కానీ నిజంగా మైండ్లో వాళ్ళకి నేను పబ్లిక్ కోసమే హెల్ప్ చేయాలని వచ్చాను, నేను పబ్లిక్ బాగు చేయాలి అనే ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా దీన్ని తీసుకుంటారు. కానీ అలాంటి వాళ్ళు ఇప్పటిదాకా దొరకట్లేదు. ఎందుకంటే అందరు ది ఫీల్ దట్ ఇట్ ఈస్ డిఫరెంట్, పల్స్ బ్యాలెన్సింగ్ నేమ్ వచ్చేస్తుంది, దానివల్ల ఏమొస్తుంది అని. ది డోంట్ వాంట్ టు ట్రై ఆల్సో. అట్లాంటి వాళ్ళు చాలామందిని చూస్తున్నాను. సో అలా ఉంటే కనుక మనకి ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట. చూద్దాం ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఏ డాక్టర్స్ ముందుకొచ్చినా అక్కడ మనం కాంబినేషన్స్తో చేసే వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది, మంచి చేయగలుగుతాం, ఈజీగా మంచి చేయగలుగుతాం. జనానికి ఇప్పుడు ఏంటంటే అలోపతి అన్న థాట్ చాలా ఉంది కదా, మెడిసిన్ వేస్తేనే బ్రతుకుతాము అని. సో దానిలోంచి మెడిసిన్ వేసుకోవచ్చు, వద్దని చెప్పట్లేదు, కానీ మెడిసిన్లోనే బ్రతకాలని లేకుండా ఆ మెడిసిన్ వేస్తే పని చేసేట్టుగా మన బాడీని ఎనర్జెటిక్ చేయాలి. సో ఇంకా ఒక 10 ఇయర్స్కి డెఫినెట్గా ఇది బాగా అందుకుంటుందన్న నమ్మకం అయితే నాకు ఉంది బాగా. సో హోప్ఫుల్లీ మీ విజన్ పూర్తవ్వాలని, మీ నిజం మీ కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అవర్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టు అస్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మనకి తెలియని ఒక కొత్త ప్రపంచం, యాక్చువల్లీ మనలోనే ఉంది ఆ ప్రపంచం. కాకపోతే అది కొత్త దృష్టిలో చూసే అవకాశం డాక్టర్ ఉమా వెంకటేష్ మనందరికీ ఇస్తున్నారు. సో హోప్ఫుల్లీ మీరు కూడా పల్స్ బ్యాలెన్సింగ్ గురించి కొంచెం రీడింగ్ చేసి ఇదేంటో తెలుసుకొని సరైన సోర్స్ దగ్గర వెళ్ళి యూ కెన్ మేక్ యువర్ లైఫ్స్ బెటర్. All the best.